ओके काफी हेलो गाइस सो ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఇజ్రాయెల్ లో అలా జరుగుతుంది మనం వచ్చేసాం కరెక్ట్ గా ఫార్మ్ కి ఈ ఫార్మ్ లోని మనం రికార్డ్ చేయబోతున్నాం అంతాను చూడండి జాన్ డియర్ ఇది వాడతారు ఒక గడ్డి వామ్ లో ఉన్నాం కిబూజ్ లో సో మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ డీటెయిల్ గైడ్ లో చూపిస్తాను ఓకే సో కిబూజ్ లో బ్యూటిఫుల్ సన్సెట్ ఎంజాయ్ రెడీ అయిపోతున్నాడు ట్రాక్టర్ లో వాలంటీర్ కిడ్ అది రియల్ ఫార్మింగ్ అంటే ఇజ్రాయెలీ ఫార్మ్ ఇజ్రాయెలీ కంట్రీ సైడ్ అది ఆ ట్రాక్టర్ డ్రైవ్ చేయాలనుంది ఒకసారి ఎప్పుడైనా డ్రైవ్ చేస్తా హర్యానాలో హలో ఫ్యామిలీ నేను మళ్ళీ మీ రవి కిబూజ్ లో అంతా బాగా జరిగింది సో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా జరుగుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తారు వాటర్ ఆ డ్రిప్ ఇరిగేషన్ ఒక మ్యాజిక్ లాంటిది ఆ ఇజ్రాయెల్కి చాలా సక్సెస్ వచ్చింది ఆ డ్రిప్ ఇరిగేషన్తో అది కిబూజ్లో చూపించమంటే ఇలాదేమో నాకు మొత్తం కిబూజ్లోనే నెటఫీమ్ అని ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ వీళ్ళు డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచం అంతా అమ్ముతున్నారు ఎన్నో కోట్ల కోట్లకి ఆ ఇరిగేషన్ టెక్నాలజీ ప్లస్ ఎలా జరుగుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను సో ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం మనం నడుద్దాం ఈ కిబూజ్ మొత్తం నడిచి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా జరుగుతుంది చిన్న రైతులకి ఇతర మధ్యతరగతి రైతులకు కూడా ఎఫెక్ట్ అయ్యేది సో ఇజ్రాయెల్లోని ఎన్నో అద్భుతమైనవి చూపించాను మీకు మళ్ళీ చెప్తున్నా మొత్తం ఆ దేశం పొడవు 430 కిలోమీటర్లు అంటే శ్రీకాకుళం నుంచి మేబీ 430 అంటే శ్రీకాకుళం నుంచి చేసుకుంటే ఏలూరు వరకు ఉంటుందేమో 430 కిలోమీటర్లు వెడల్పు కేవలం 115 తర్వాత సన్నటి దగ్గర 23 ఇంత 94 లక్షలు వైజాగ్ పాపులేషన్ ఏమో లేకపోతే హైదరాబాద్ పాపులేషన్ కన్నా సగం ఉంటుంది ఇంత టెక్నాలజీ ఎలా చేస్తున్నారు ఎలా సర్వైవ్ అవుతున్నారు అసలు అమేజింగ్ స్టోరీ అంటే అమేజింగ్ స్టోరీ అది మాట ఆల్ థ్యాంక్స్ టు దిస్ గై ఇలాద్ Ilad is showing me everything. Thank you so much, man. I'm so happy that you like the kibbutz because I believe, I mean, the kibbutz is a wonderful place and you're welcome to look in the website. It's called kibbutzvisit.com. Kibbutzvisit.com. Unko vishu ini em chepparante India lo chaala mandi ki Israel fans unnaru naku ardhamaindi na video lu chusi. Ile em cheptunnante meeku nijanga kibbutz chodalante Zoom lo kibbutz chupistaranta. మళ్ళీ చెప్తున్నా kibbutzvisit.com ఇక్కడ నేను ఆ కింద పేరు కూడా పెడతాను మీకు నిజంగా కిబూజ్ ని చూడాలి అంటే చాలా మంది ఎటల్లో చెప్తాను సో కిబూజిం గురించి ఎవరికైనా జూమ్ కాల్లో కిబూజ్ చూడాలన్నా చాలా మంది క్రిస్టియన్స్కి చాలా ఇష్టం ఇజ్రాయెల్ అంటే వాళ్ళే కాకుండా ఇంకెవరికైనా కిబూజ్ గురించి మీరు ఇజ్రాయెల్ రాకర్లే ఈయన కాంటాక్ట్ చేస్తే అక్కడ నేను పెడతాను లింక్ జూమ్లో కూడా ఈ టూర్ అరేంజ్ చేస్తారు సో అది విషయం గైస్ సో ఇప్పుడు మనం ఫార్మింగ్ టెక్నాలజీస్ అవి చూద్దాం ఇక్కడ అది ఇజ్రాయెల్ బొర్రలకి ఫేమస్ కదా వాళ్ళు డ్రిప్ టెక్నాలజీ అయితే సృష్టించారు ఇక్కడ ఇక్కడే ఆ సీక్రెట్ ఏంటో మనకు తెలియదు కానీ చూడండి ఇక్కడ మిలియన్స్ అండ్ మిలియన్స్ అంటే లక్షలాది కిలోమీటర్ల పైపులతోని డ్రిప్ టెక్నాలజీ అయితే తయారు చేస్తారు ఆ డ్రిప్ టెక్నాలజీ మీకు చెప్పినట్టు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక మొక్కకి ఎంత నీరు కావాలి ఏ టైంలో కావాలి చూసుకొని ఎడారి దేశం అయిన ఇజ్రాయెల్లో సక్సెస్ఫుల్గా ఈ చెట్లన్నింటినీ వాటర్ వేస్టేజ్ లేకుండా చూస్తుందన్నమాట అది స్పెషాలిటీ డ్రిప్ టెక్నాలజీ సో డ్రిప్ టెక్నాలజీతో ఏ రకాలు ఇక్కడ చేయగలరు అది చూపిస్తున్నారు ఇది మనం ఇంకా ఈ కిబూజ్ ఈ పల్లెటూరులోనే ఉన్నాం చూడండి స్మాల్ హోల్డర్ స్టాండ్ చూడండి ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లా లోపల మొక్కలు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు వ్యవసాయం ఎలా చేస్తున్నారు అంత ఆర్గానిక్ ఫుడ్ మనం ఇంకా ఈ కిబూజ్ ఆ చిన్న పల్లెటూరు గ్రూప్ కిబూజ్లో ఉన్నాం 1945లో మొదలెట్టారు అంటే ఇండిపెండెన్స్ ముందర నుంచి 1945 ఇజ్రాయెల్ 1948 ఎన్ని రకాలు చేయొచ్చు ఆ డ్రిప్ టెక్నాలజీతో ఎన్ని విధాలుగా రకాలు చేస్తారు అన్నీ ఇక్కడ ఉన్నాయి సాయిల్ చూడండి అరబుల్ సాయిల్ ఇక్కడ అరబుల్ అంటే తెలుగులో తెలియదు నాకు తెలుగులో ఏమంటారు కల్టివేషన్ చేయగలిగే సాయిల్ సో దిస్ ఇస్ ద డ్రిప్ టెక్నాలజీ ఓకే సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిస్టమ్స్ డ్రిప్ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది ఇక్కడ చూడండి 18 రెపిటేషన్స్ అంటే 18 సార్లు అక్కడ నీరు వదులుతుంది ఇది 15 రెప్ అని ఉంది 15 టైమ్స్ సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రిప్ టెక్నాలజీ ఈ టెక్నాలజీని ఎన్నో కోట్లకి ప్రపంచం అంతా అమ్ముతారన్నమాట అది విషయం ఇప్పుడు ఆ డ్రిప్ టెక్నాలజీ లోపలికి మనం వెళ్తున్నాం ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ సో ఇక్కడ మనం చూస్తున్నది నెటఫిమ్ అనే కంపెనీ ఈ నెటఫిమ్ కంపెనీ ఈ ఓల్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఏషియా ఆఫ్రికా మొత్తం అంతా కూడా ఇది పయనీర్ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ అన్నమాట ఆ కంపెనీ కిబూజ్లో ఉండడం ఇంకా వండర్ఫుల్ ఎన్ని రకాల టెక్నాలజీలు ఇక్కడ యూస్ చేయొచ్చు ఎన్ని రకాల పంటలు ప్రొడ్యూస్ చేయొచ్చు ఈ డ్రిప్ టెక్నాలజీతో తక్కువ నీరుతో
ఎక్కువ పంటలు అన్ని ఆర్గానిక్ చేయొచ్చు. అది చూపించడానికి ఇది ఇది కిబుత్స్ కాకుండా వేరేగా పెడతాను ఆర్గానిక్ ఫార్మింగ్ అని. చూడండి అద్భుతం అసలు. సో ఈ లోపలే జరుగుతుంది ఆ టెక్నాలజీ అంతా. ఆ కిబుత్స్ ఆ లోపలికి ఆయన రికార్డ్ చేయదు అంటే నేను చేయలేను, లోపలికి వెళ్ళి నేనైతే చూడగలుగుతాను. ఒక చిన్న పల్లెటూరు ఇజ్రాయెల్. నీకు ఇక్కడ ఓ యు హావ్ యువర్ ఓన్ సిమెట్రీ. ఓకే, సో ఇక్కడ సమాధులు అంటే ఇక్కడ చనిపోయిన వారి సమాధులకి ప్లేస్ కూడా ఈ విలేజ్లోనే అంటే ఈ కిబుత్స్లోనే ఉన్నాయి. ఈ గ్రూప్ హౌసింగ్ అంటారా ఏమంటారో. చూడండి ఒక్కొక్క పీస్ ఆఫ్ ల్యాండ్ ఎంత వాల్యుబుల్ ఇజ్రాయెల్లో, మీరు అర్థం చేసుకోండి ఆ సైజ్ బట్టి. సో సర్ఫేస్ డ్రిప్పర్ లైన్స్ రిలీజర్. వావ్ మ్యాన్, డ్రిప్ ఇరిగేషన్ అని ఆలోచిస్తున్నా. ఇజ్రాయెల్ 94 లక్షల మంది మొత్తం, ఏమైనా బుర్రలా, ఏమైనా ఇంప్రూవ్మెంటా. సో ఇదిగోండి గైస్, వరల్డ్లో నెంబర్ 1 ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ, నెటఫిమ్ అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడ చూడండి మొత్తం ఇన్ని రకాల డ్రిప్ టెక్నాలజీస్ అక్కడ ఉన్నాయి, అక్కడ అన్ని రకాలు. దీనికి యాక్చువల్గా మనం టూర్ తీసుకోవాలంట, టూర్ తీసుకొని పర్మిషన్ తీసుకోవాలి. ఆయన కిబుత్స్లో ఉన్నాడు కాబట్టి ఈ కిబుత్స్లో ఇది ఈ కిబుత్స్లో ఇది ఈ టెక్నాలజీ డెవలప్ చేసి వేరే వేరే దేశాలకి వేరే కంపెనీలకు అమ్మారు. చూడండి అగ్రికల్చర్ ఎలా చేస్తారు ఏంటి అని. ఆ డీటెయిల్స్ ఏమో నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇరిగేషన్ అగ్రో టెక్నాలజీ గురించి. కానీ నెటఫిమ్ ఇది గ్రో మోర్ విత్ లెస్, అది లెస్ సాయిల్ లెస్ వాటర్ అన్నీ తక్కువతోని ఎక్కువ ఎలా పండించవచ్చు. సో ఇదొక రకమైన డ్రిప్ ఇరిగేషన్. ఇక్కడ రకరకాల డ్రిప్ ఇరిగేషన్ చూపిస్తున్నారు. ఈ టెక్నాలజీ మనం షేర్ చేయలేదు కానీ ఇది పైన వాటర్ ట్యాంక్ ఉంటే ఎలా డ్రిప్ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ చూడండి సోలార్తో ఎలా వర్కౌట్ అవుతుంది, రకరకాల టెక్నాలజీలు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు అనమాట ఏ పంటకి ఎంత కావాలి ఎలా చేయాలి అని. అది విషయం. సో ఇక్కడ చూడండి ఏ రకమైన సాయిల్ ఎలాగ వాడాలి, ఎలాంటి పైపులు వాడచ్చు. మొక్క చూడండి ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు, అన్ని రకాలు ఉన్నాయో, కూల్ నెట్ అని, వైబ్రో నెట్ అని, స్పిన్ నెట్ అని. సో ఏ ప్లాంట్కి ఎంత నీరు కావాలి, ఎన్నిసార్లు ఆ ప్లాంట్కి ఆ నీరు అది అందిస్తుంది, అసలు ఏమీ వేస్టేజ్ అవ్వకుండా, వాటర్ కానీ లేకపోతే సాయిల్ కానీ రకాలు. సో ఇవి బేసిక్గా డ్రిప్స్ దగ్గర నుంచి కనీసం. సో ఓకే, ఇది చూసారు కదా, ఇందులోంచి చిన్న చిన్న కన్నాలు చిన్న చిన్న ఉన్నాయి కదా, ఈ వాటర్ ఇందులో స్టోర్ అయ్యి ఈ పైప్లోని ఈ డ్రిప్స్ వేస్తారు. రకరకాల పైపులు ఉన్నాయి చూడండి, 16 mm అని, 15, 22 mm, రకరకాల సైజులు. ఈ డ్రిప్స్ ఈ టెక్నాలజీ మనకు అర్థం కాదు మనం ఎలా చేయాలని. ఇక్కడ మీరు దూరం నుంచి చూస్తే చిన్న చిన్న గాడిల్లా ఉన్నాయి, ఈ గాడిల్లోంచి నీళ్లు స్టోర్ అయ్యి కరెక్ట్గా టైంకి రిలీజ్ చేస్తారనమాట. ఇది వీళ్ళు పబ్లిక్గా చూపిస్తారు కానీ అది ఎలా వర్కౌట్ అవుతుంది ఆ టెక్నాలజీ అది మనకి తెలియదు. మళ్ళీ చూడండి ఒకసారి. సో ఇలా ద వాటర్ స్టేస్ ఇన్సైడ్ దోస్ హోల్స్. I don't know what to say exactly, but it kind of makes its way. Okay, so ee guard lonchi mellaga illi ee pipe lo unjondi ee pipe lonchi aa water ni release chestadi. Ikkada chudandi streamline plus ani rakarakala 22000 typhoon plus ante ee pantaki ela kavali ani. Asalu it's inside here. This is it's what you see in here. Yeah, is inside here. Okay, సో ఈ చిన్న చిన్న పదార్థాలన్నీ ఈ పైప్లో ఉండి నీళ్ళని కరెక్ట్గా ప్లాన్ చేసి మొత్తం చేస్తుందన్నమాట. ఎన్ని రకాలు చూడండి, ఇంతకన్నా ఇంకా చాలామంది అడుగుతారు అన్న అగ్రికల్చర్ చూపించు, పంటలు చూపించు అని. ఇంతకన్నా నేనేం చూపించుకోను. వాట్ ఆర్ దీస్? డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్పర్స్ అండ్ డ్రిప్పర్ లైనర్స్ చూసారా. You see, instead of taking, remember once they were like metal hoses, this is instead of metal hoses. Different kind, yeah. Different kind, different things. Enni rakalu chudandi agriculture kiilu vaadedi aslo chaala fascinating Israel ante. What's inside? Valves inside? We can go or no? Okay. So inka loopliki velutunnaru record cheyadaniki chusara. Water meters, valves, air valves, anni rakalu unnai. దీన్ని నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకొని మొత్తం రికార్డ్ చేసి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే కొంచెం అయినా చూపిద్దాము మీ కానీ ఇక్కడ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అని. అండ్ వీ కెన్ గో ఇన్ టు అవర్ గ్రీన్ హౌస్. స్మార్ట్ ప్రోడక్ట్స్ ఫర్ ప్రెసిషన్ ఇరిగేషన్ చూసారు కదా, స్మార్ట్ ప్రోడక్ట్స్ అని ఎలా చూపిస్తున్నారు. ఇది చూడండి మొత్తం గ్రీన్ హౌస్ మొత్తం. సో ఇజ్రాయెల్లో ఒక ఎడారి దేశంలో మొత్తం పైనుంచి కిందకి 430 కిలోమీటర్లు అంటే మన శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు మొత్తం దేశం వెడల్పు
అతి వెడల్పైన దగ్గర 115 కిలోమీటర్లు, తక్కువ దగ్గర 20 కిలోమీటర్లు. అంటే మన ఉత్తరాంధ్ర బేసిక్గా ఉత్తరాంధ్ర ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అలా అంతవరకు శ్రీకాకుళం నుంచి అలాంటిది చూడండి. అసలు నెటఫిమ్ ఇదే టెక్నాలజీ, ఆ పేరే నెటఫిమ్ అని. మొత్తం చూడండి అదే సేమ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ వాడి మీకు అప్పుడు చూపించాం కదా లోపల ఆ పైపులు, ఆ పైపు లోపల చిన్న చిన్నవి వాటర్ కరెక్ట్గా అన్ని రకాల పంటలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ. వాట్స్ ఇన్సైడ్ ద సేమ్ థింగ్ వి కెన్ గో యా. సో లోపలికి వేరే దానికి వెళ్దాం. అసలు మొత్తం ఈ కిబూజ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అసలు గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్. సో అమేజింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ ఇన్ ఇజ్రాయెల్ దిస్ టైమ్. యా, ఇస్ ద ఫస్ట్ టైమ్ సీ హావ్ బీన్ టు జెరూసలేం 4 టైమ్స్. మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు కొత్త వింత ఏమనిపించలేదు ఎందుకంటే చూసేసినవి. ఇది కిబూజ్లో ఇది చూడండి, దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అగైన్. Yes, this is sage. Sage, okay. This is sage. Yeah. Rosemary. Rosemary. When is spices, sir? Chowani ela pinchutunnaru. And these are all, but these are just, they grow these, they give them away because, because for free. It's just for demonstration. సో ఇది ఇది ఆ ఇరిగేషన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది వేరే కంట్రీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించడానికి, లేకపోతే రైతులు ఎవరైనా వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు ఇవేమో డెమాన్స్ట్రేట్ చేసి చూడండి, ఏమీ లేకుండా అతి తక్కువ మట్టి అతి తక్కువ నీళ్ళతోని ఎలాగ ఇంత పుష్కలంగా పెంచుతున్నారు అని చూపించి ఇవి పనిచేస్తారంట. ఈ స్పైసెస్ అన్ని ఇవ్వండి, ఇక్కడే ఉంది టెక్నాలజీ అంతా. మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఇది లేదు కానీ సోలార్ పంపింగ్ కిట్స్ ఓన్లీ compatible with Netafim drip irrigation kits, small and medium farmers. అంటే చిన్న రైతులు మధ్య తరగతి రైతులకి ఎనర్జీ ఎఫిషియంట్, కరెంటు కూడా చాలా తక్కువ అవుతుందంట చూడండి. సోలార్ బేసిక్గా ఇది మీకు ఆల్రెడీ చూపించాను పైనుంచి అని. వాట్ ఇస్ దిస్? బయోగ్యాస్. And it creates gas and you turn on the gas. Wow, organic products ante mana vegetable chatta mana vaadesina kooragayalu kosesina tokkalu alanti vanni indulo eseste automatic ga meeku gas produce chesi chudandi man turn it on adi. This is all from organic products. Organic products like what? Anything that's organic that they put it in here. Yeah, all your waste, organic waste. Organic waste. So mana kooragayalu tokkalu pallu dineseka padesina తొక్కలు అవన్నీ కడే తీసిందులో పడేస్తే ఇది మొత్తం క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి గ్యాస్ క్రియేట్ చేస్తుంది, బయో న్యాచురల్ గ్యాస్. చూడండి అదేమో చూసి చూసి చూపించాను మీకు ఆల్రెడీ ఫ్లేమ్. మ్యాన్, ఐ మీన్ కిబూజ్ ఆర్ ఐ మీన్ సమ్ మిరకల్ ఫ్యాక్టరీ. దిస్ ఇస్ ఎన్ ఇజ్రాయిలీ కంపెనీ యాస్ వెల్, హోమ్ బయోగ్యాస్. హోమ్ బయోగ్యాస్. సో మన ఇంట్లోనే ఇది కొనుక్కొని మనమే పెట్టేసుకొని గ్యాస్ అయితే మళ్ళీ సిలిండర్ కోసం వెయిట్ చేయకుండా. It's a hothouse. Wild rocket? What is wild rocket? I don't know. It's rocket. It's a kind of a spinach, yeah. Baby leaf. Palakora, tarvata totakora lantidi, ivanni chudandi. Malli aa irrigation system tone. Organic. Organic farming in Israel. Wow. And it's all organic, right? Looks like. I don't know if, not necessarily organic, but it's all, the whole, I mean, every farming, organic and non-organic, needs watering system. Yeah, so it's okay. I didn't say that, ikkada organic aina kuda, ee watering systems organic ki non-organic kanitiki water kavali kabatti, ee vidhanga technology ichundi, adi elaga mana metal pipe badulu, aa plastic pipe lanti petti, akkadi nunchi aa faucet vachi, adi ante timely drip chestada, ento naku teliyatledu gaani, idi mata. ఇది గైస్ మన అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇజ్రాయెల్లో. ఇది చూడండి ఇంకో గ్రీన్ హౌస్. ఏవో పూలు వస్తున్నాయి, ఏవో వెజిటబుల్స్ ఆ ఫ్రూట్స్ నాకు తెలియవు ఎన్ని రకాలు. మళ్ళీ ఇది కూడా కిబూజ్లోనే చేస్తున్నారు. అసలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా. చూడండి ఎలా ప్రొడ్యూస్ చేస్తారో. అంటే రో క్రాప్స్, అంటే మళ్ళీ ఆర్చర్డ్స్, అంటే ద్రాక్ష తోటలకైతే ఎలాంటి టెక్నాలజీ వాడాలి, మామూలు వాటికైతే ఎలా టెక్నాలజీ వాడాలి. ఇక్కడ చూడండి మొత్తం అంతా ఇదంతా చూపిస్తారు డెమాన్స్ట్రేషన్కి. ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చి వాళ్ళు వాళ్ళ గార్డెన్స్కి వాళ్ళ తోటలకి ఇది చేసుకోవచ్చు. కానీ చాలా ఎక్స్పెన్సివ్, పెద్ద పెద్ద సన్నకారు వాళ్ళకి అవుతుందేమో. ఇదే ఇజ్రాయెల్ సక్సెస్ స్టోరీ. మళ్ళీ ఇటు చూడండి, దీస్ ఆర్ అగైన్ లెటర్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రీన్ లీవ్ వెజిటబుల్స్. ఐ కెనాట్ బిలీవ్ వీఆర్ స్టిల్ ఇన్ అ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ కిబూజ్లోనే ఉండి ఇన్ని రకాలు చూడండి.
ఇన్ని రకాల టెక్నాలజీలో, ఇన్ని రకాల వాటర్లో కూడా ఏదో డ్రిప్లో ఒక ఇరిగేషన్ అనుకున్నా, ఇన్ని వందల రకాలు, ఇప్పటికి ఎన్ని రకాలు దాటాం మనం, వందల రకాలు కిబూజ్లో. ఎంత గ్రీన్ హౌస్లు చాలా ఉన్నాయి, ఇప్పటికే ఒక 3 కిలోమీటర్ నడుచుంటాం. ఆహా, నిమ్మకాయలు మీరు చెప్పండి, అన్నీ ఉన్నాయి కిబూజ్. అసలు బయటకు వెళ్ళక్కర్ ఏదో ఒక దేశంలో చేసేయచ్చు, అన్నీ ఇక్కడే, అన్నీ మొత్తం సర్వస్వం. అది ఇజ్రాయెల్, ఇజ్రాయెల్, ఇజ్రాయెల్. అసలుకే నాకు చాలా ఇష్టం ఇజ్రాయెల్, ఇప్పుడు ఇంకా ఇష్టం అయిపోయింది ఈ ట్రిప్తో. సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇలా. వి లిటరలీ సా ఎవ్రీథింగ్. ఐ మీన్ ఐ డోంట్ నో వాట్ వి లెఫ్ట్. నిమ్మకాయలు ఎంత పెద్ద ఉన్నాయి, ద లెమన్స్ ఆర్ సో బేగ్. సో కిబూజ్లో మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ చూపించా కదా, చూడండి ఇక్కడ యూస్ చేసే ట్రాక్టర్స్, ఇజ్రాయలీ ట్రాక్టర్స్. ఆర్ దీస్ ఇజ్రాయలీ మేడ్? Oh no, this is John Deere. John Deere from John USA, Deere. The Great America. Great America. Yeah. So ikkada haystack chudandi. Naaku meer kshaminchali telugu lo naaku swachhamaina telugu vastundi kani haystack ne emantaru gaddi mopa. So chudandi anni modern anta modern mechanized farm. Get on the tractor and you can talk about really? Dogs. Eventante physically handicapped kids ni vaalli vaaliki soothing రిలాక్సేషన్ ఇస్తాయన్నమాట. సూటింగ్ కేర్ టేకర్ కేర్ గివర్ డాగ్స్ వాళ్ళు ఏమంటారు, థెరపీ డాగ్స్. హాయ్, హలో, క్యూటీ 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 క్యూటీ. మా సింబాబాబు మీతో ఆడుకుంటాడా, మా సింబాబాబు ఆడుకుంటాడా మీతో? సో వీళ్ళందరూ ఆర్మీ ముందర ఇక్కడ వచ్చి వాలంటీర్ చేసి కిబూజ్లో వర్క్ చేస్తారు. అంటే జీవన విధానం అని, జీవన శైలి నేర్చుకోవడానికి. చూడండి, హాయ్ 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 హాయ్. దిస్ ఇస్ సో దిస్ డాగ్స్ దే ట్రైన్ దెం టు వర్క్ విత్ పీపుల్ విత్ డిసెబిలిటీస్. గాట్ ఇట్. సో దట్స్ వై దే ఆర్ ఇన్ హియర్ రైట్ నౌ. యా, ఇవన్నీ థెరపీ డాగ్స్ అన్నమాట. యా, థెరపీ. ఇక్కడ చూడండి కిబూజ్లో ఇవన్నీ పోలీస్ డాగ్లు, మొక్క లాగేస్తాయి. సో మొత్తం పోలీస్ డాగ్లు బాబ్ స్క్వాడ్కి వాటికి వాడతారు. మొత్తం పోలీస్ ట్రైన్ చేస్తారు, మొత్తం క్వారంటైన్కి వాటికి. చూసారా, జర్మన్ షెఫర్డ్. యా, జర్మన్ షెఫర్డ్. మ్యాన్, దే లుక్ స్కేరీ. చూస్తేనే భయం వేస్తుంది. చూడండి ఇవన్నీ పోలీస్ ట్రైనింగ్ డాగ్స్ అన్నమాట. ఇక్కడ ఆర్మీ పోలీసు ట్రైన్ చేస్తాయన్నమాట ఇవన్నీ. సో ఆ పోలీస్ డాగ్స్ మీకు చూపించాను కదా, అవి ఇక్కడ ట్రైన్ చేస్తారన్నమాట. దిస్ ఇస్ హెవెన్, ఐఎమ్ టెలింగ్ యూ. ఒక ఖరీదైన రిసార్ట్ కన్నా కూడా బాగుంది ఎక్స్పీరియన్స్ కిబూజ్. కాకపోతే చాలా చాలా మెటీరియల్ షూట్ చేశాను కాబట్టి నేను ఒక వీడియోలో తీయలేను, చాలా వీడియోలు తీయాల్సి వస్తుంది. డిఫరెంట్ థీమ్స్ పెట్టి తీస్తాను. ఇది గైస్ ఇజ్రాయెల్ స్టైల్ ఆఫ్ లివింగ్, 94 లక్షల దేశం. ఆ కిబూజ్లోనే హార్స్ కూడా ఉంది, హార్స్ రైడింగ్. చూడండి, ఇదేంటి, ఒక దేశమా, ఒక ఊరా, ఒక రాష్ట్రమా, అర్థం కావట్లేదు కిబూజ్. సో హార్స్ రైడింగ్ కిబూజ్ పైనే. ఇదంతా బాతులు ఉన్నాయి ఇక్కడ, బాతులు, పెద్ద పెద్ద గుర్రాలు. సో కిబూజ్లో ఉంటే ఇంకేం చేయక్కలేమాట, చాలా నేర్చుకోవాలి ఇజ్రాయెల్లో. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక్క హేట్ చేయడమే చాలామందికి తెలుసు ఇజ్రాయెల్ని, కానీ నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లో ఎన్నో దేశాలు వెళ్ళాను, ఇంత అడ్వాన్స్గా ఏది లేదు. వాలంటీర్స్ వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు యానిమల్స్ ఎలా డీల్ చేయాలి, లైఫ్ ఎలా డీల్ చేయాలని. ఇక్కడ వచ్చి ఇక్కడ 1 ఇయర్ పనిచేసాక అప్పుడు ఇజ్రాయెలీ ఆర్మీలో తీసుకుంటారు. అందుకే మీరు చూస్తున్నారు కదా, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళోళ్ళు పెద్ద పెద్ద గన్లు పెట్టుకొని మీరు చూసారు కదా ఎక్స్పీరియన్స్ అంతా. వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అన్నీ నేర్చుకుంటారు, చాలా చాలా మెచ్యూర్. పేరుకి 20 ఏళ్ళు, కానీ వాళ్ళేమో 40 ఏళ్ళు కన్నా ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. సో ఇజ్రాయెలీ చిన్న పిల్లల్ని మీరు పెద్ద గన్తో చూసి భయపడిపోకండి, వాళ్ళకున్న మెచ్యూరిటీ ఇంకెవరికి ఉండదు. చూడండి, ఇన్ని హార్సెస్ ఉన్నాయి ఇక్కడ.
So no matter about my accent. No worries. You Indian. See, if you don't have accent, then there's a problem. Yeah. Because when you're in a foreign country, you got to have an accent. This is one of my favorite places on the kibbutz. And Anat is one of my favorite people. And awesome. Shlomi too, but Anat is a bit... Yeah. So even this plan, this animal shelter, even design this in the... Therapy animals for disabled kids, disabled people. Most important ఏంటంటే చాలా మంది కాళ్ళు చేతులు అవి లేకపోతే వాళ్ళు మెంటల్ గా స్ట్రెయిన్ అవుతారు. సో ఈ యానిమల్స్ తో వాటికి థెరపీ ప్రొడ్యూస్ చేస్తే థెరపీ ఇస్తే వాళ్ళు కూడా రిలాక్స్ గా ఫీల్ అవుతారన్నమాట అందుకని. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ లేడీ అండ్ యానిమల్ షెల్టర్. సో వెరీ అమేజింగ్, వెరీ నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు టు. And I want to tell you, they do wonderful work here. Yeah. Have you been to India? Not just yet. See, you have to. You're missing something. I know, yeah. But you know, being here is 24/7. Yeah, you know, it's a little bit hard to do. So. But you got to take some time off for yourself, you know. Yeah, this is one of the places this I really want wonderful to. Wonderful place depends on donations from people from all around the world. Okay. Who come here and they see what a wonderful thing that's happening here. Yeah. And they that's how this place continues to it the kibbutz. It's on the kibbutz. Okay. But the kibbutz does not. It's independent, yeah. The kibbutz helped us by giving us this property to use. Yeah, that's not big. Not paying, because otherwise... Real estate, I mean, that's yeah, a lot. Because if we had to pay for this huge area, we couldn't be able to, yeah. No, not yeah. at all, because, you know, we are an association. Yeah, so avade em cheptunnarante ee place kibbutz free ga istadi endukante real estate chaala chaala kharidu kada Israel lo ee kibbutz gani vilki place avapothe villi idi cheyaleru ani cheptunnaru avada adi vishayam. సో ఆవిడేం చెప్తున్నారంటే కిబ్బుత్స్లో కిబ్బుత్స్ ఆవిడకి ఎంతో ఇచ్చింది సొసైటీకి మనకు వెనక్కివ్వాలి మనకు వచ్చింది ఎంతో ఇస్తే దానికి సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సెన్స్ ఆఫ్ గ్రాటిఫికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది సో మనం ఎవరికి తిరిగి ఇవ్వడంలోనే ఆనందం ఉంది అని ఆవిడ చెప్తున్నారు అది నిజం సో డిసేబుల్డ్ కిడ్స్కి డిసేబుల్డ్ పీపుల్కి యానిమల్స్ ద్వారా థెరపీ చేసి చాలా నోబుల్ కాజ్ సో అమేజింగ్ అండ్ ఐమ్ సో గ్లాడ్ టు హావ్ మెట్ యు నమస్తే సో కిబ్బుత్స్ లో బ్యూటిఫుల్ సన్సెట్ చూడండి రెడీ అయిపోతున్నాడు ట్రాక్టర్ లో వాలంటీర్ కిడ్ అది రియల్ ఫార్మింగ్ అంటే ఇజ్రాయలీ ఫార్మ్ ఇజ్రాయలీ కంట్రీ సైడ్ అది ఆ ట్రాక్టర్ డ్రైవ్ చేయాలని ఒకసారి ఎప్పుడైనా డ్రైవ్ చేస్తా హర్యానాలో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్కమ్ టు ఇజ్రాయెల్ look at the beauty, look at the yeah, sky. Yeah, lovely, lovely, lovely. And the best part is, we are in the kibbutz, enjoying this beauty. And look, no filters. No filters, this is this all real. Real life. All real. Look at the beauty. Beauty. So, kibbutz living, asalu mind-blowing concept. మొత్తం మీరు చూపించాను మీరే చెప్పండి డిసైడ్ చేసి ఒక పార్ట్లో నేను చేయలేను చాలా పార్ట్స్ చేయాల్సి వస్తుంది కాకపోతే మీకు అర్థమైంది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లా పెట్టి కిబ్బుత్స్లో చేస్తామంట ఓకేనా అది గైస్ సో మనం హదీరా నుంచి ఇప్పుడు కిబ్బుత్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం చూడండి ఇజ్రాయెల్ రోడ్స్ బ్యూటిఫుల్ ఈవినింగ్ నేనైతే అసలు మాటలు లేవు గూజ్ బంప్స్ మూమెంట్లో ఉన్నాను చాలా 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 నచ్చింది ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోదాం సో మీరు ఇంకా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఏ నిమిషం ఏ దేశంలో ఉంటానో ఎప్పుడు ఏ దేశంలో ఉంటానో నాకు తెలియదు అలా మీకు సర్ప్రైజ్లు వస్తూనే ఉంటాయి ఏ దేశం మీకు ఎప్పుడు చూపిస్తాను తెలియదు కానీ ప్రపంచంలో అన్ని దేశాలు మీకు చూపిస్తాను నా వీలు బట్టి నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదు నేను పార్ట్ టైం ట్రావెలర్ సో నేను ఎన్నో హోమ్ వర్క్ చేస్తాను ట్రావెల్ చేయనప్పుడు కానీ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్